విద్యార్థులు, మరొక మాట, ఒకవేళ ఈ అభ్యాసంలో బీమా కంపెనీ నుండి 2,000 రూపాయలు వచ్చినట్టుగా ఉంది, కానీ అది లేనట్లయితే మొత్తం మనం అసాధారణ నష్టంగా లెక్కించిన విలువ 9,150 రూపాయలను కన్సైన్మెంట్ ఖాతాకు క్రెడిట్ రాయాలి, అసాధారణ నష్టం ఖాతాకి డెబిట్ రాయాల్సి ఉంటుంది. ఇది ఒక పద్ధతి. అంటే అభ్యాసంలో అసాధారణ నష్టం కలిగి బీమా కంపెనీ నుండి ఎటువంటి క్లెయిమ్ వసూలు కానప్పుడు లేదా బీమా చేయనప్పుడు సరుకు పైన ఆ సందర్భంలో మనం రాయవలసిన విధానం కన్సైన్మెంట్ ఖాతాలో బై అసాధారణ నష్టమని 9,150 రూపాయలను అసాధారణ నష్టం ఖాతా గీసినట్టయితే అందులో డెబిట్ వైపున 2 కన్సైన్మెంట్ ఖాతా అని రాయాల్సి ఉంటుంది, 9,150 మాత్రమే. ఇక ఈ నష్టాన్ని అసాధారణ నష్టం ఖాతాలో ఎప్పుడైతే ఇది డెబిట్ వైపు నమోదైందో క్రెడిట్ వైపున బై లాభ నష్టాల ఖాతా అని ఇదే మొత్తాన్ని రాస్తూ ఈ అసాధారణ నష్టాన్ని రద్దు చేయడం జరుగుతుంది. అంటే బీమా చెయ్యని సరుకు కనుక మొత్తం నష్టాన్ని కన్సైన్మెంట్ ఖాతాకు మళ్లించడం, అదేవిధంగా లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. ఇందుకుగాను రాసే 2 పద్ధతులు అసాధారణ నష్టం ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ ఖాతా, అదేవిధంగా లాభ నష్టాల ఖాతా డెటార్ టు అసాధారణ నష్టం ఖాతా. ఈ 2 పద్ధతులను రాసినప్పుడు ఈ 2 పద్ధతుల్లోని అంశాలు కన్సైన్మెంట్ ఖాతాలో క్రెడిట్ వైపున బై అసాధారణ నష్టమని, అసాధారణ నష్టం ఖాతాలో డెబిట్ వైపున 2 కన్సైన్మెంట్ అని, క్రెడిట్ వైపున బై లాభ నష్టాల ఖాతా అని నమోదై అసాధారణ నష్టం ఖాతా రద్దు అవుతుంది. ఒకవేళ బీమా కంపెనీ నుండి మొత్తం విలువ వసూలైనట్లయితే 9,150 రూపాయలు మొత్తము బీమా కంపెనీ నుండి వసూలైందని అనుకుందాం. ఆ సందర్భంలో బీమా కంపెనీ ఖాతాకు అసాధారణ నష్టం ఖాతాకు మళ్లించడం జరుగుతుంది, అక్కడ లాభ నష్టాల ఖాతా రాయడం జరగదు. అంటే ఈ సందర్భంలో ముందుగా మొత్తం నష్టాన్ని కన్సైన్మెంట్ ఖాతాకు క్రెడిట్ రాయాలి, అప్పుడు క్రెడిట్ వైపున బై అసాధారణ నష్టం ఖాతా అని 9,150 రూపాయలు కన్సైన్మెంట్ ఖాతాలో రాసి, డెబిట్ వైపున అసాధారణ నష్టం ఖాతాలో 2 కన్సైన్మెంట్ ఖాతా అని 9,150 రూపాయలు రాసి, అదే అసాధారణ నష్టం ఖాతాలో క్రెడిట్ వైపున బై బీమా కంపెనీ ఖాతా అని 9,150 రూపాయలు రాయడం జరుగుతుంది. ఈ తేడాను గమనించాలి. మనకి ఇక్కడ అభ్యాసంలో సరుకును బీమా చేస్తే వచ్చిన విలువ కొంత ఉంది, రాని విలువ ఉన్నది. అంటే అసాధారణ నష్టానికి గురైన సరుకుకు కొంత బీమా వసూలైనది, కొంత రాలేదు. ఈ 3 విషయాలు ఉన్నాయి మనకు ఇక్కడ. కానీ ఒక్కొక్కసారి ఏమీ చెప్పనప్పుడు మొత్తం అసాధారణ నష్టాన్ని మొత్తం లాభ నష్టాల ఖాతాకు మళ్లించాలి, కొన్ని సందర్భాల్లో మొత్తం బీమా కంపెనీ చెల్లించింది అన్నప్పుడు అప్పుడు లాభ నష్టాల ఖాతా ప్రస్తావననే రాదు, మొత్తం నష్టం ముందు కన్సైన్మెంట్ ఖాతాకు క్రెడిట్, అసాధారణ నష్టం ఖాతాకు డెబిట్ రాసి బీమా కంపెనీ ఖాతాను క్రెడిట్ చేస్తూ అసాధారణ నష్టం ఖాతాను క్రెడిట్ చేస్తూ బీమా కంపెనీ ఖాతాను డెబిట్ చేస్తూ నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మొత్తం విలువ బీమా కంపెనీ నుండి వచ్చినట్టుగా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి అభ్యాసాలలో మీకు ఈ 3 సందర్భాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తం నష్టం జరిగి ఏమీ బీమా చేయనప్పుడు, 2, మొత్తం నష్టం జరిగి అందులో కొంత వసూలై కొంత వసూలు కానప్పుడు, 3, మొత్తం నష్టంలో పూర్తిగా వసూలు అయినప్పుడు. ఈ 3 సందర్భాలలో అభ్యాసంలో మీరు చేయవలసిన గణనలు, రాయవలసిన విధానం ఆ రకంగా ఉంటుంది. ఉంటాను మరి, ఇంటి నుంచి బయటకు వెళ్ళకండి, కోవిడ్-19 నుంచి సురక్షితంగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ విజయలక్ష్మి మేడం.